గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. నిన్నటి క్లాస్ లో మనం 9వ పాఠం వస్తున్నది. 9వ పాఠం అనేటువంటి ఆడిన మాట ఆవుకి పులికి జరిగినటువంటి సంభాషణ గురించి చెప్పుకుంటున్నాం కదా. అయితే దాని వచ్చేసి మొదటి పోయం అయినటువంటి మునుమును పుట్టి నాకునొక ముద్ర పెట్టి పోయము, అలాగే గుమ్మడి పాలు నా సుతునకున్ అనేటువంటి పోయము, ఈ రెండు పోయం చెప్పుకోవడం జరిగిందన. ఈరోజు వచ్చేసి పాడు పోయం చెప్పుకుందాం, జాగ్రత్తగా వినండి. మూడవ పద్యం చూడానా, అనబుడు పుండరీక అనబుడు పుండరీక అనబుడు పుండరీక మపహాస్యము చేసి మపహాస్యము చేసి ఇదేమి గోవా, ఇదేమి గోవా, ఇట్లని దేవు నన్ను బేర్పరచి ఆత్మచుడున్న కడకేది సత్వరం ఏమన్నాడు, అనవడు కుండరీక మపహాస్యము చేసి ఇదేమి గోవా, ఇట్లనిదవు నన్ను బేర్పరిచి ఆత్మజుడున్న యున్నడకేగి సత్వరం, సత్వరంబున జనుదెంతు జనుదెంతునంటి విధి పోలునే చెప్పెడి వారు చెప్పినను చెప్పెడి వారు చెప్పినను చెప్పెడి వారు చెప్పెడం చెప్పిన వినియడువారు వినియడువారికించుక వివేకము పుట్టదే ఇంత ఏటికి ఏమన్నాడు ఒకసారి చూడండి, అనవుడు పుండరీక అపహాస్యము చేసి ఇదేమి గోవా, ఇట్లలేదు నన్ను బేర్పరిచి ఆత్మజుడున్నడకేగి సత్వరంబున జనుదెంతునంతటి విధిపోలునే చెప్పెడివారు చెప్పినను వినియడువారికించుక వివేకము పుట్టదే ఇంత ఏటికిన్. ఇది పద్యాన్ని చదివేటువంటి విధానం అన్న. మొదటి పద్యంలోనేమో నాకు లేఖ లేక పుట్టినటువంటి తొలి సంతానము,
గడ్డి తినడం కూడా రాదు, అందుకని నేను వెళ్ళి ఆ కడుపార పాలిచ్చి వస్తానని చెప్పేసి అంది. తర్వాత రెండో పోయిన ఏముంటుంది, గుమ్మడి పాలు నా యొక్క కుమారునకు ఒక పాలదారతో తన కడుపు నిండిపోతుంది, కానీ నీకు మాత్రము నా యొక్క మాంసం మొత్తము సమస్తము కూడా తిన్నా కూడా సరిపోదు, అందుకని ఈ రెండింటిలో ఈ రెండు పనుల్లో కూడా ఏది ముందో నీకు తెలియదా అని చెప్పేసి ఆవు పులిని ప్రశ్నించగా, ఏ పని చేయాలా ముందు నువ్వు చెప్పినట్లయితే నేను వెంటనే వెళ్ళి నేను మళ్ళీ తిరిగి వస్తానని చెప్పేసి అంటుంది అనమాట. ఆ వచ్చినప్పుడు అప్పుడు పులి ఏమంటుందో చూడండి. అనవడున్, అనవడు అంటే ఆ ఆవు అట్లు అనగా, ఆవు అట్లు అనగా పుండరేకము పెద్ద పులి అపహాస్యము చేసి, అపహాస్యము చేసి అంటే నన్ను అమాయకుని చేసి, అమాయకుని చేసి ఇదేమి గోవా, ఓ ఆవా ఇదేంటి ఇట్లా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటుంది. ఇదేమి ఇదేమిటి ఇదేమిటి గోవా ఆవా ఇట్లనేదవు, ఇట్లు ప్లస్ అనేదవు ఎలా అంటున్నావు, నన్ను నన్ను బేర్పరిచి అమాయకుణ్ణి చేసి అపహాస్యము చేసి అంటే సారీ నన్ను అపహాస్యం అంటే ఎగతాళి చేసి, బేర్పరిచి అంటేనేమో అమాయకుణ్ణి చేసి ఆత్మజుడు నీ యొక్క కుమారుడు నీ యొక్క కుమారుడు ఉండడం ప్లస్ కేగి, ఉండడం ప్లస్ కేగి ఉండడం ప్లస్ ఏగిన్ అంటే ఉన్న చోటుకు వెళ్ళి, నీ కుమారుడు ఉన్న చోటుకు వెళ్ళి సత్వరంపున వెంటనే లేక శీఘ్రముగా జంతులంటివి వస్తాను అని అంటున్నావు, వస్తానని అంటున్నావు విధి కోరినే ఇది సరైనదేనా లేక ఇలా చెప్పడం మంచిదా అని చెప్పేసి అంటుంది. అని ఏముంటుంది మళ్ళీ, చెప్పేవారు చెప్పినను మాట్లాడేవారు, చెప్పేవారు అంటే చెప్పేవారు చెప్పినను అంటే మాట్లాడేవారు మాట్లాడినను వినడి వారికి వినేవారికి చెప్పినది వినేటువంటి వారికి ఇంచుక కొంచెం కొంచెమైనా వివేకము పుట్టదే వివేకము పుట్టదా అంటే తెలియనేది అంటే ఆలోచించుకుంటే ఏది మంచో ఏది చూడాలనేటువంటి విషయం తెలియదా, వివేకము పుట్టదా పుడుతుంది. ఇంత ఏటికి చిట్ట చివరికి ఏమంటుంది, ఇదంతా ఎందులకు ఎందులకు లేక ఇదంతా ఏమిటి, ఇదంతా
ఏమిటి లేక ఎందులకు అని అన్నాడు ఎవరు పూరి అన్నమాట ఒకసారి చూడండి అనబడున్ ఆవు అట్లా చెప్పగా పొండరేకము పెద్ద పురి అపహాస్యం చేసి నన్ను ఎగతాళి చేసి ఎగతాళి చేస్తున్నావు గోవా ఆవా ఇదేమి ఇదేమిటి నన్నేమైనా ఎగతాళి చేస్తున్నావా నేను నీకేమైనా అమాయకుల్లా కనపడుతున్నానా అని చెప్పేసి అంటుంది ఇట్లానే దగ్గు నన్ను అమాయకుని చేసి ఇట్లా అంటున్నావు ఎగతాళి చేసి ఇట్లా అంటున్నావు అని చెప్పేసి పులి ఆవును ప్రశ్నిస్తుంది అంతేకాదు నన్ను బేర్పరిచి నన్ను అమాయకుణ్ణి చేసి ఆత్మజుడున్నాడా కేగిన్ అంటే కుమారుడు ఉన్నటువంటి చోటుకు వెళ్ళి కేగి అంటే వెళ్ళి సత్వరంభునన్ వెంటనే లేక శీఘ్రంగా జరుదెంతున్ అంటివి తిరిగి వస్తానని అంటున్నావు విధిపోరినే ఇది సరైనటువంటిదేనా ఇలా చేయడం తగినదా అని చెప్పేసి మనకు చెప్పేవాడు చెప్పినను వినేటి వారికి చెప్పినటువంటి విషయాన్ని వినేటువంటి వారికి ఇంచుగా కొంచెమైనా కూడా అంటే చెప్పినటువంటి విషయంలో ఏది మంచో ఏది చూడాలనేటువంటి విషయము అంటే వివేకం పుట్టదే వాళ్ళకి తెలివి అనేది ఉండదా వివేకం పుట్టదా అంట అనేసి ఏమంటుంది మంచి ఎవరికి ఎంత ఏటికిన్ ఇదంతా ఎందులకు అని చెప్పేసి అంటుంది ఓకేనా ఇది అనమాట ఈ పద్యం చేసి దేనికి చెందినటువంటి పద్యం ఇది చంపకుమారుకు చెందినటువంటి పద్యము దీనిలో నాలుగు పాదాలు ఉంటాయి అలాగే ప్రతి పాదంలో కూడా ఇరవై అక్షరాలు ఉండాలి తర్వాత వచ్చేసి ప్రతి పాదంలో కూడా నజబల్ జజర్ అనేటువంటి గణాలు ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇరవై అక్షరాలు ఉంటాయి పదకొండవ అక్షరం విధిస్తాను అలాగే ఇందు ప్రతి పాదంలో కూడా రెండు అక్షరాలు ఏమంటారు ప్రాస అంటారు ప్రతి పాదంలో ఉన్న రెండు అక్షరాలని ప్రాస అంటారు ఇది వృత్తజాతికి చెందినటువంటి పద్యము ఓకేనా ఇంతటితో ఈరోజు మూడో పద్యం చెప్పుకోవడం పూర్తయింది తిరిగి రేపు మరో పద్యంతో మళ్ళీ క్లాసులో కలుద్దాం ధన్యవాదాలు